తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన యువరైతు బ్యాగరి నర్సింపులు బలవన్ మరణానికి పాల్పడిన సంగతి విదితమే. కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకుని మృతి చెందటంతో ఆ కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వేలూరు గ్రామంలో ప్రభుత్వం తరపున పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఈ క్రమంలో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల మాట్లాడుతూ, నర్సింహులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందటం చాలా బాధాకరం. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నర్సింహుల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ కుటుంబానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. సీఎం కేసీఆర్ గారి ప్రత్యేక చొరవతో కమిషన్ నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. అది మన వాళ్ళని బయటకు తీసుకొస్తే ఇంకా వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు. అంతేనా? ఆఫీసర్లో చెప్పి ఇమ్మీడియట్ నేను వస్తున్నా అని చెప్పిన. అర్థమైందమ్మా? ఏమున్నా కమిషన్ చూసుకుంటుంది మీకు ఎక్కడ ఏం జరిగినా. కాబట్టి నేను కలెక్టర్కు ఆర్డీఓ గారికి వచ్చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తున్నాను. మీరేం అధైర్యపడద్దు, మంచిగా చదువుకో, డిగ్రీ కంప్లీట్ చేయి. ఇంకా నీకు మంచిగా చదువుకుంటుంటే పీజీ కూడా చేయి, నీకు భవిష్యత్తు ఉంటుంది. ఎకరం భూమి ఇవ్వడానికి కూడా, ఎకరం అంటే ఇంకో అది ఎకరం ఇవ్వాలని నేనే చెప్పిన. అక్కడ ఉన్న ఖాళీ జాగ కూడా అంతా చదనం చేసి ఎకరం నా భూమి ఇస్తున్నాం. పట్టా తయారు చేయించి వచ్చిన నీకోసం, ఎందుకంటే ఇది చెప్పుడు కాదు చేసే చూపించాలనేసి. అందుకే ఆ పట్టా పేపర్ వచ్చేదాకా రాలేను ఇంట్లో. మీ కుటుంబాన్ని పరామర్శిస్తే మీకు పర్సనల్గా ఏమన్నా బెనిఫిట్ జరగాలనేసి నేను ఇన్ని రోజులు రాలేదు. ఈ ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఆ పట్ట రావడంతా పరిస్థితులు అంతా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కమిషన్ అనేది ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఎవరు ఇబ్బంది పెట్టినా చెప్పుకోవడానికి, ఎవరైనా పని చేయకపోతే కూడా చెప్పుకోవడానికి కమిషన్ ఉంటుంది రాష్ట్రంలో, ఎస్సీ కమిషన్. దానివల్ల మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు అధైర్యపడద్దు ఎవరు కూడా. సరేనా తల్లి, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి. ఒకవేళ నీ ఉద్యోగం విషయంలో ఇంకా అభద్రత ఉంటే కూడా నచ్చ, మంచి చదువు, కుటుంబం పోషణ నీది. ఇక చాలామంది చెప్తారు, నీకు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళ మాటకి నేను. అర్థమవుతుందా? మీ సమస్య తెలుసుకొని డైరెక్ట్గా నేనే అధికారులకు చెప్పి నేనే కలుస్తానని చెప్పిన. ఆ కుటుంబానికి నేనే వచ్చి పట్టా ఇస్తానని చెప్పిన. అర్థమైందా తండ్రి? ఇంకేముందమ్మా?